రాజశేఖర్ గారు నమస్తే నమస్తే వెల్కమ్ టు వైట్ డ్రీమ్ సార్ థ్యాంక్ యూ అండి ఏంటి సార్ సాధారణంగా రాజకీయ నాయకులు అంటే తప్పులు చేస్తూ ఉంటారు తప్పులు మాట్లాడుతూ ఉంటారు వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఆ విధంగానే ఉన్నాయని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ కానీ అక్కడితో ఆగిపోకుండా ఒకదానికి మరొకటి మరికొన్ని జోడిస్తూ ఇంకా ముందుకెళ్తున్నారు ఏంటి ఈ స్ట్రాటజీ ఏంటి అసలు అంటే నోరు జారినట్టయితే కనుక క్షమాపణ చెప్పవచ్చు కానీ ఇది ఉద్దేశపూర్వకంగా ఒక స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళదలుచుకున్నారు ఒక వ్యూహాత్మకంగా వెళ్ళదలుచుకున్నారు ఇప్పుడు నిర్ధారణ అవుతుంది ఒకవేళ నోరు జారి ఉంటే నా ఉద్దేశం అది కాదు మీ దగ్గర డేటా తీసుకుని దానికి ఇంకో దానికి వాడుతున్నారు అని ఆ నెపం అలా వేస్ట్ చేయొచ్చు కానీ నా ఫ్లెక్సీలకి చెప్పులతో కొడుతున్నారు అంటే మీకు బాగా గట్టిగా తగిలింది దెబ్బ నేను మాట్లాడింది కరెక్టే కాబట్టి మీరు హట్ అవుతున్నారు అన్నారు అంటే ఎవరైనా సరే ఎవరిని అలిగేషన్ చేస్తే వాళ్ళు హట్ అవుతే అది నిజమైపోతుందా ఇక్కడ విషయం అయిపోయిందంటే ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత నాలుగున్నర సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు కరోనా ఉన్నప్పుడు కొద్దిగా కొద్దిగా స్లో అయినప్పటికీ సంక్షేమ పథకాలు భారీగా ప్రజల్లోకి వెళ్తున్నాయి అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థలు ఓకే అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారు యూనిఫామ్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ మెటీరియల్ కానీ ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలలో నో వేకెన్సీ బోర్డు పెట్టాల్సి వచ్చింది సినిమా థియేటర్లో ఉండే ఒకప్పుడు కనబడలేదు ఇప్పుడు సినిమా థియేటర్లో హౌస్ఫుల్ బోర్డ్ హౌస్ఫుల్ బోర్డులు ఉండేవి ఎగ్జాక్ట్ ఇక్కడ మా చిన్నప్పుడు లిటిల్ ఫ్లవర్ కానీ ఉప్పలో లిటిల్ ఫ్లవర్ ఉండేది కాలేజ్లో అలాగే మన కర్నూల్లో ఉండేది అనుకుంటే ఒక లిటిల్ ఫ్లవర్ ఆ వాటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అక్కడ నుంచి ఐఏఎస్లు ఐపీఎస్ చాలా భారీగా వచ్చేవారు అనమాట అక్కడ ఎంట్రెన్స్ రా ఒక పరీక్ష ఒక పెద్ద యుద్ధమే జరిగేది సో తర్వాత ఈ చైతన్య నారాయణ వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్య ఒక ఫ్యాషన్ అయిపోయి వాళ్ళందరూ ర్యాంకులు చైతన్య నారాయణ కుట్ర ఏంటంటే అన్ని ఎయిటీ పర్సెంట్ కాలేజెస్ వాళ్ళవే ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ర్యాంక్లో ఎయిటీ పర్సెంట్ వరకే వస్తాయి కాబట్టి ఒకటి 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 రెండు రెండు మూడు చదివేవారు సో ఇదేంటంటే ఒక ప్రభుత్వ విద్యా వ్యవస్థని కబ్జా చేసి కార్పొరేటీకరణ చేసి దాంట్లో షేర్ తీసుకోవటం రాజకీయ నాయకులు డైరీ అలాగే జరిగే ప్రతిదీ ప్రజలకి చేరాల్సిన ప్రతి సౌకర్యాన్ని కార్పొరేటీకరణ చేసి అందులో డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజు టోటల్ రివర్సల్ జరుగుతుంది మళ్ళీ ప్రజలకు సంబంధించిన వ్యవస్థలన్నీ ఆయన రీఇన్స్టాల్ చేస్తున్నారు ఆయన సో దాంట్లో ముఖ్యంగా విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థలో మీరు ఇచ్చిన యూనిఫామ్ లేదు మీరు ఇచ్చిన షూస్ బాగాలేదంటలేదు ఒక పిల్లల మొహం అర్థం చూసుకోవాల నీడ కనపడుతుంది దాంట్లో లేకపోతే మీరు ఇచ్చిన పుస్తకాలు బాగా అంటాం లేదు స్టేట్ ఫస్ట్ ర్యాంకు ప్రభుత్వ పాఠశాలకు వస్తే విద్యా బోధన సరిగా ఉందని అంటాం లేదు ఏమి లేదు అమ్మఒడి డబ్బులు ఇస్తున్నారు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ నకిలీ నోట్లు ఇచ్చారేనో ఏమి చెప్పడానికి లేదు అట్లా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్ని కార్యక్రమాలలో వంకలు పెట్టి చూపడానికి ఏమీ లేదు ఇవన్నీ ఏంటి కారణం ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు పీపుల్ ఆర్ హ్యాపీ ఇంటికి తీసుకెళ్ళి రేషన్ ఇస్తున్నారు పీపుల్ ఆర్ హ్యాపీ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నా సరే గ్రామ సచివాలయంలో అప్లై చేస్తే వాలంటీర్ తీసుకొచ్చి ఇంటికి ఇస్తున్నాడు అన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు పీపుల్ ఆర్ హ్యాపీ ఏమి ఏమని చెప్పాలి రాబోయే ఎన్నికల్లో ఓట్లు ఏమని అడగాలి ఏమని అడగాలి అవును వాలంటీర్ వ్యవస్థ మీద పడ్డారు ఇది అడ్డుగా ఉందంటారా డెఫినెట్గా ఇప్పుడు ఒక వికలాంగు పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానీ ఇంటికి తీసుకెళ్ళిస్తుంటే వాళ్ళది ఆర్ హ్యాపీ అమ్మ ఏ అమ్మా ఓటేసేటప్పుడు డెఫినెట్గా పెడతారు అభ్యర్థుల్ అమ్మ ఎట్లా ఉంది వాలంటీర్ సిస్టమ్ చాలా తీసి చాలా బాగుంది బాబు చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు మేమైతే ఎండల్లో నిలబడి లైన్లో నిలబడి బ్యాంకుల్లో నిలబడి ఇవన్నీ చేసేవాళ్ళం కాదు మాకు ఇంటికి తీసుకొచ్చిస్తున్నాం మాకు చాలా బాగుంది వాలంటీర్ వ్యవస్థ ఏమో బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంత ముందు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది ఈ రోజున మీకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది మేము ఇంటికాడ కూర్చున్నాం ప్రజ ప్రభుత్వం మా దగ్గరకు వచ్చి అన్నీ అందిస్తుంది ఇవన్నీ కంటగింపుగా ఉన్నాయి కదా దీని మీద దాని మీద ఏం బురత చల్ల చల్లాలి మనము ప్రజలలో దాని మీద అద్భుతంగా పనిచేస్తున్న ఒక అమృతాన్ని అది విషమని చెప్తే తప్ప ప్రజలు దాన్ని భయపడరు ఓకే అమృత మాండం ఇచ్చారు అది ఎక్కడ తాగేస్తాడు అది తాగేస్తే వాడు అమరుడు అయిపోతాడు వాడిని తాగనివ్వకూడదు అలాగే ఇప్పుడేంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ఇలాగే కొనసాగితే మాకు ఎవడు ఓటేయ్యడు వాలంటీర్ వ్యవస్థ మీకు మేలు చేస్తుందని చెప్పి జనాలు నమ్ముతున్నారు కనబడుతుంది కళ్ళ ఎదురుగా అది మేలు చేయట్లేదు మీకు కీడు చేస్తుందని చెప్పాలంటే ఏం చేయాలి ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు దాని మీద బురద చల్లితే ప్రతి ఒక్కడికి ఒక అనుమానం ఓహో వాలంటీర్ నాకు వస్తే మా ఇంట్లో ఏముందో చూస్తున్నాడా మా ఇంట్లోకి తొంగి చూస్తున్నాడా ఈ అనుమానం తగ్గిస్తే ఎవడు వాలంటీర్ దగ్గర రాని ఎవడు వాలంటీర్ వ్యవస్థ మీద అలా నింద వేసి వాళ్ళని వాటి వాళ్ళ ఇమేజ్ టార్లిష్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశం అలాగే జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమానికి వారదులుగా ఉన్న ఈ వాలంటీర్ వ్యవస్థ ఓకే దీన్ని బ్రేక్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని కొంత ఎంతో కొంత కొంచెం దెబ్బ అనే వ్యూహంలో భాగంగా చేశారు ఇప్పుడైనా ముప్పై నాలుగు వేల మంది ఏదో ఫిగర్స్ చెప్తున్నారు మన దేశ ప్రధాని గుజరాత్కి చెందిన వాళ్ళు మన దేశ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్ షా గుజరాత్కి చెందినవాళ్ళు ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో వన్ అండ్ టూ అవు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్తున్నారు కదా నా చెవులో నీగా వర్గాలు వచ్చి చెప్పాయని ఆ ఈగా వర్గాలు వీళ్ళిద్దరు కంట్రోల్నే ఉంటాయి రా దగ్గర నుంచి ఐబీ దగ్గర నుంచి సిబిఐ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది వీళ్ళ కంట్రోల్లో ఉంటున్న వీళ్ళ సొంత రాష్ట్రంలో పరిస్థితి ఏంటి నలభై ఒక్క వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు వాళ్ళ దగ్గర వాలంటీర్ వ్యవస్థ లేదే ఎట్లా అయ్యారు అంటే ప్రధానమంత్రి జ జగ హోంమంత్రి వాళ్ళ సొంత రాష్ట్రం అంటే వన్ అండ్ టూ దేశంలోనే వన్ అండ్ టూ పవర్ సెంటర్స్లో సొంత రాష్ట్రమైన గుజరాత్లో అన్ని నిఘా వర్గాలు వాళ్ళ చేతిలో పెట్టుకున్న గుజరాత్లో నలభై ఒక్క వేల మంది మిస్సింగ్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ కేంద్ర నిఘా వర్గాలు అన్నీ ఉన్న ఫెసిలిటీస్ లేకుండానే అంతకంటే బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నట్లెక్క కదా ఫిగర్స్ చూస్తే మరి మరి అంతే కదా ఇంచుమించు సేమ్ పాపులేషన్ వాళ్ళకు పాతిక మంది ఎంపీలు మనకు పాతిక మంది ఎంపీలు మరి వాళ్ళ మనకంటే వాళ్ళకి మిస్సింగ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర వాలంటీర్ వ్యవస్థ లేదు కదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సమాచారం ఎలా వెళ్తుంది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళకి ఈ గుజరాత్ నుంచి సమాచారం వెళ్తుంది కొంపతీసి మీరు ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు కానీ అమిత్ షా కానీ మోడీ గారి మీద ఇంటి కొంప తీసి ప్రభుత్వమే ఈ హ్యూమన్ ట్రాఫికర్స్కి ఈ సమాచారం ఇస్తుందంటే అంటే ఆంధ్రప్రదేశ్లో మరి గుజరాత్ రాష్ట్రంలో ఎవరు ఇస్తున్నారు ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం అయితే కనుక గుజరాతీ ప్రథమ స్థానంలో ఉంది అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది గుజరాత్ గురించి అయి ఉంటుందేమో మరి కేంద్ర నిఘా వర్గాలంటే ఆయన స్టేట్ మెన్షన్ చేయలేదేమో ఈయన కొంపదీసి ఆంధ్రప్రదేశ్ అని ఇదేంటంటే ఇమేజ్ టార్నిషింగ్ అండ్ అటెన్షన్ డైవర్టింగ్ నిన్న ఎవరో ఇదే ఇదే విషయం చెప్తే మీ ఇంట్లో ఎవరైనా పోతే నీకు ఆ బాధ తెలుస్తుంది అంటారు అరే బాబు నా ఇంట్లో నీ ఇంట్లో ఒకవసం కాదు అన్ని రాష్ట్రాల్లో అమెరికాలో రష్యాలో ప్రతి చోట హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా బెటర్ చేయాలి పోలీసింగ్ ఎలా చేయాలి అనే దాని మీద మాట్లాడు నీ ప్రభుత్వం వస్తే దాన్ని ఎలా అరికడతావో చెప్పు అంతేగాని ఒక వ్యవస్థని దాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక ఇప్పుడు మీరు ఇంకోటానండి వాలంటరీ వ్యవస్థ తీసేస్తాను నేను ఇంటికి పెన్షన్ ఇచ్చి నేను పోస్ట్ మా పోస్ట్ ఆఫీస్తో మాట్లాడి ఇంటికి ఒకటో తారీఖు నాడు పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తాను పోస్ట్ మ్యాన్ మీ ఇంటికి వచ్చి ఇచ్చేటట్టు లేదా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాను మీ ఇంటికి పెన్షన్ ఇంటికి తీసుకొస్తాను ఈ రెండు లక్షల ముప్పై వేల మంది వాళ్ళు తీసేస్తే వాళ్ళ జీతాలు కోట్ల రూపాయలు నాకు మిగులుతున్నాయి దానికి అంతకంటే తక్కువ డబ్బుతో ఇదే ఫెసిలిటీస్ మీకు ఇస్తాను అది చెప్పు నువ్వు ఇక్కడ ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి చేసే అన్ని కార్యక్రమాలకి వాలంటీర్లెస్ అనుసంధానకర్తలుగా ఉన్నారు వాళ్ళని కట్ చేస్తే ప్రజలలో నెగిటివ్ నెగిటివిటీ తీసుకురావచ్చు